పాపపు పనులతో ఆలయ పవిత్రతను మంటకలిపారు అక్కడ ఉద్యోగులు. ఏకంగా ఆలయ సత్రంలోనే దుకాణం తెరిచారు. మందు చిందులతో జల్సాలు చేశారు. అంతటితో ఆకుండా చేయకూడని పనులు చేసి మూడో కంటికి దొరికిపోయారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది ఆలయ సత్రంలో రాసలీలలు వెలగపెడుతూ ఫోటోలు తీసుకున్నారు. పాడు పనులు చేస్తూ తీసుకున్న ఆ ఫోటోలు బయటకొచ్చేశాయి. జూనియర్ అసిస్టెంట్ ఓ మహిళతో రాసలీలలు సాగిస్తుండగా కొంతమంది కెమెరాల్లో చిత్రీకరించారు. ఉపమాకలోని వెంకటేశ్వరాలయం టీటీడీ నిర్వహణలో నడుస్తోంది. స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి సత్రంలో వసతి కల్పించారు ఆలయ అధికారులు. ఉత్సవాల అనంతరం సిబ్బంది వెళ్లిపోయారు. అయితే బుధవారం రాత్రి ఓ మహిళను తీసుకొచ్చారు. టీటీడీ ఉద్యోగిగా చేరిన వెంకటరమణమూర్తితో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మందు కొట్టి ఆమెతో సరససల్లాపాలు సాగించారు. మూర్తి ఆమెతో రాసలీలు సాగిస్తున్న సమయంలో మిగిలిన వారు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఫోటోలు బయటకు రావడంతో ఉద్యోగి వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం మూర్తితో పాటు మిగిలిన వారు కూడా పరారీలో ఉన్నారు.